बीजेपी की मरो शाक तली इपड़के अटू वरसा सीनियर नेतल क्यू कट्टी पार्टी मारतुंटे ताजागा अटू बाबू मोहन कुमार उदय बाबू मोहन पार्टी मारी तंड्री के इपड़के जलकिचारनि चेप्पाली बाबू मोहन इपड़के अटू आंदोलन नुंचि बीजेपी अभ्यर्थिगा पोटीलो उन्नारु कानी बाबू मोहन कुमार अटू बीजेपी तंड्री की सपोर्ट चेयकुंडा बीआरएस लो चेरडं इप्पुडु पार्टीलो चर्चनीयांशंगा मारिंदि इपड़के अटू बाबू मोहन कुमारुडे कादु आयनकु संबंधिंचिनटुवंटि ముఖ్యమైనటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో ఆందోళనకు సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య నాయకులతో కలిసి కూడా హరీష్ రావు సమక్షంలో కూడా అటు గులాబీ కండువా కప్పుకున్నారు బాబు మోహన్ కుమారుడు ఉదయ్ బాబు మోహన్ ఒకవైపు బాబు మోహన్ తీరు నచ్చకే కూడా పార్టీ మారుతున్నట్టు కూడా ఉదయ్ బాబు మోహన్ తెలిపారు ఎందుకంటే గత కొంతకాలంగా బాబు మోహన్ పార్టీలో ఉన్నటువంటి విధానం కానివ్వండి ఒకవైపు ఇప్పటికే అటు దామోదర్ రాజనరసింహకి ఇటు బీజేపీలో ఉంటూ దామోదర్ రాజనరసింహకు సపోర్ట్ చేస్తున్నారంటూ కూడా అటు అందుకే అటు గులాబీ కండువా కప్పుకున్నట్టు కూడా ఉదయ్ నిధి ఇప్పటికే వెల్లడించారు అటు బాబు మోహన్ కు సంబంధించి బాబు మోహన్ కుమారుడికి సంబంధించి టికెట్ విషయంలో ఇద్దరు మధ్యలో కూడా గొడవ అయితే జరిగింది ఒకవైపు బాబు మోహన్ కుమారుడు ఉదయ్ బాబు మోహన్ కూడా అటు ఆందోళన టికెట్ ను ఆశించారు ఇదే విషయాన్ని కూడా ఒకవైపు కూడా బీజేపీ అధిష్టానంకు కూడా తనకు టికెట్ కేటాయించాలని చెప్పి అటు బీజేపీ అధిష్టానం చెప్పినటువంటి పరిస్థితి ఇది కానీ ఒకవైపు అటు బీజేపీ అధిష్టానం మాత్రం అటు సీనియర్ గా ఉన్నాడు మాజీ మంత్రి ఉన్నటువంటి బాబు మోహన్ వైపే మరొకసారి మొగ్గు చూపి టికెట్ కేటాయించిన బాబు మోహన్ అటు బీజేపీ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు ఏదైతే మొదటి రెండు విడతలు కానివ్వండి ఆ జాబితాలు ఉన్నాయి ఆ జాబితాలో తన పేరు ప్రకటించకపోవడం ఎందుకు ఒక సీనియర్లో ఉన్నటువంటి తనకు ఒక యాక్టర్ కానివ్వండి మాజీ మంత్రిగా ఉన్నటువంటి తనకు టికెట్ ప్రకటించకపోవడం పట్ల కూడా బాబు మోహన్ కొద్ది రోజులు ఒకవైపు కూడా ఆ బీజేపీ నేతలపైన అసంతృప్తి వ్యక్తం చేయడానికి కొన్ని ఆరోపణలు కూడా చేశారు అప్పటి నుంచి బాబు మోహన్ పార్టీ మారతారని చెప్పారు టికెట్ అనౌన్స్మెంట్ కన్నా ముందే బాబు మోహన్ ప్రెస్ ముఖంగా కూడా వచ్చి ఆయన బీజేపీ నేతలపైన కూడా ఒకవైపు కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి అయినా బీజేపీ అధిష్టానం ఆయనకే టికెట్ కేటాయించింది ఒకవైపు కానీ బాబు మోహన్ కుమారుడు మాత్రం పార్టీ మారడం పైన కూడా ఇప్పుడు ఒక్కసారిగా అటు ఆందోళన బీజేపీ కార్యకర్తల్లో కూడా ఒక ఆందోళన కలిగించే అంశం ఎందుకంటే అధిష్టానం ఒకవైపు బాబు మోహన్ వైపు మొగ్గు చూపి ఆయన సొంత కుమారుడే పార్టీ మారడం పట్ల కూడా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి బాబు మోహన్ కు సంబంధించి ఒకవైపు బీజేపీలోనే ఉంటూ అటు కాంగ్రెస్ నేత కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నటువంటి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ కూడా ఒకవైపు బాబు మోహన్ సపోర్ట్ చేస్తున్నారంటూ కూడా ఇప్పటికీ ఒకవైపు కాన్స్టిట్యూన్సీలో కూడా వినిపిస్తుంది దీనికి సంబంధించి బాబు మోహన్ కుమారుడు కూడా బాబు మోహన్ పైన టికెట్ వివాదమే కాకుండా తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కూడా అటు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సమక్షంలో కూడా ఒకవైపు హరీష్రావు సమక్షంలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో కూడా అటు ఒకవైపు కూడా కార్ అయితే ఎక్కారు మరి బాబు మోహన్ కు సంబంధించి చూసుకున్నట్లయితే బాబు మోహన్ మరి ఏ విధంగా ముందుకెళ్తారు బీజేపీ పైన ఒకవైపు ఆరోపణలు చేశారు పార్టీ నేతలు తనతో సంప్రదిస్తేనే చివరి వరకు కూడా నామినేషన్ దాఖలు చేసేందుకు కూడా వెయిట్ చేస్తారన్నటువంటి బాబు మోహన్ మరి పార్టీ నుంచి నామమాత్రంగానే అక్కడ నామినేషన్ వేశారా అన్న దానిపై కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది గత ఎన్నికల్లో కూడా బాబు మోహన్ ఒకవైపు కూడా బీఆర్ఎస్ టికెట్ ఆశించారు అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాబు మోహన్ ఒకవైపు కూడా అధిష్టానం మార్చి చంటి క్రాంతి కిరణ్ కి ఇవ్వడంతో కూడా ఒకవైపు బాబు మోహన్ అలకచెంది ఒకవైపు వెంటనే పార్టీ మారారు బీజేపీలో చేరారు బీజేపీ నుంచి నిలబడ్డటువంటి బాబు మోహన్ డిపాజిట్ కోల్పోయారు ఈ నేపథ్యంలో అధిష్టానం అక్కడ టికెట్ మారుస్తుంది బాబు మోహన్ కాకుండా బీజేపీ అధిష్టానం బాబు మోహన్ కుమారుడు వైపే చూస్తుంది అని చెప్పి కూడా బీజేపీలో పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరిగింది కానీ ఈ ప్రచారం ఏది కూడా బీజేపీ నేతలు పట్టించుకోకుండా మరోసారి మాజీ మంత్రికే టికెట్ కట్టబెట్టారు బాబు మోహన్ కు టికెట్ ఇవ్వద్దంటూ కూడా కాన్స్టిట్యూన్సీకి చెందినటువంటి కొంతమంది నేతలు సైతం కూడా ఇటు పార్టీకి హైకమాండ్ కూడా ఒకవైపు వచ్చి కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి ఏవి పట్టించుకోవడం కాకుండా బాబు మోహన్ తీరు ఎందుకంటే అక్కడ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి అక్కడ అవైలబుల్ ఉండడం అని చెప్పి కూడా ఆ పార్టీ నేతలు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ముందు నుంచే ఆయన కుమారుడికి ఇస్తే ఎంతో కొంత పార్టీ మెరుగుపడుతుంది అక్కడ సీనియర్ కార్యకర్తలుగా ఉన్నటువంటి కొంతమంది బీజేపీ నేతలను ఎవరిని పట్టించుకోవడమే కాకుండా గతంలో కొన్నిసార్లు దూషణలు చేసినటువంటి కొన్ని ఆడియోస్ కూడా బయటకు వచ్చిన సిచ్యువేషన్స్ ఉంది కాబట్టి బాబు మోహన్ కి ఇవ్వద్దు అంటూ వాళ్ళ కుమారుడికి ఇవ్వాలంటూ ముందు నుంచి ఒకవైపు కూడా పార్టీ నేతలు ఆ పార్టీకి ఒకవైపు కూడా అటు అల్లు స్థానిక నేతలు ఒకవైపు కూడా డిమాండ్ చేసినటువంటి పార్టీని వేడించుకున్నప్పటికీ కూడా ఒకవైపు కూడా టికెట్ మాత్రం బాబు మోహన్ కి ఇవ్వడం అలాగే బాబు మోహన్ ఒకవైపు కూడా దామోదర్ రాజనరసింహకు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేయడం కూడా ఒకవైపు జరుగుతుందని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు గత కొంతకాలంగా చూసాం నామినేషన్లు ప్రక్రియ ప్రారంభమైనప్పుడు ఒకవైపు అటు ఆ బాబు మోహన్ కానివ్వండి అలాగే ఆందోళన అటు కాంగ్రెస్ నుంచి నిలబడ్డటువంటి దామోదర్ రాజనరసింహ ఇద్దరు తారస పడ్డప్పుడు కూడా ఒకవైపు కూడా ప్రత్యర్థుల్లా కాకుండా ఒక స్నేహితుల్లా కలిసి మాట్లాడడం కూడా ఒకవైపు కార్యకర్తలని ఆందోళన కలిగించింది
మళ్ళీ లోతుగా వెళ్తే ఒకవైపు కూడా బాబుమోహన్ ఇండైరెక్ట్ గా బీజేపీలో ఉంటూ కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని చెప్పి చెప్తున్నారంటూ కూడా అటు బీజేపీ కార్యకర్తలు కూడా ఒక్కసారిగా బాబుమోహన్ పైన కూడా అలక చెందడమే కాకుండా పార్టీ బాబుమోహన్ వ్యవహారాల శీలపై కూడా ఒకవైపు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అటు బాబుమోహన్ కు సంబంధించి అటు ఉదయ్ బాబుకు సంబంధించి మాత్రం టికెట్ నుంచి మొదలైనటువంటి గొడవ పార్టీలో ఆయన అక్కడ అనుసరిస్తున్న విధానం ఇవన్నీ నచ్చకే పార్టీ పరిస్థితి కూడా అటు బీజేపీ ఆందోళనకు సంబంధించి మాత్రం ఇటు బాబుమోహన్ ఉండగా మరి ఎవరికి టికెట్ రాదని చెప్పి భావించి అటు ఉదయ్ బాబుమోహన్ మాత్రం హరీష్ రావు సమక్షంలో అటు గులాబీ గూటికి చేరినట్టు కూడా సమాచారం. అందరికీ నమస్కారం. నా పేరు ఉదయ్ బాబుమోహన్. ఈరోజు మన వరల్డ్ కప్ ఫైనల్ దినం సందర్భంగా ఇంకొక ముఖ్యమైన డిసిషన్ ఈరోజు తీసుకోవడం జరిగింది. అదే నేను తిరిగి మళ్ళీ నా ఇంటికి అంటే నా బీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. నాతో పాటు నా కార్యకర్తలు అందరూ సంసిద్ధమై ఒక సమిష్టి నిర్ణయంతో మేము పార్టీలో చేరడం జరిగింది. పార్టీ బలోపేతానికి మా వంతు సహకారం, మా వంతు కృషి, మా వంతు కష్టం ఎంత పడాలో అంత పడి పార్టీని మళ్ళీ తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం. ఆందోళన నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలోనే మళ్ళీ తిరిగి మూడోసారి ముచ్చటగా ముఖ్యమంత్రి అయ్యేది గౌరవనీయులు కేసీఆర్ గారు. నమస్కారం.